ఎలక్షన్ల కోసం ఓ లంగతనానికో కాదు, తెలంగాణ ఆర్థిక మెత్తెట్ల పెరుగుతుంటే అట్లా పెంచుకోవాలి. ఇంకొక మాట దయచేసి ఆలోచించాలి, నేనేం చెప్పినా మొన్న పెన్షన్ను 10 రూపాయలు 40 రూపాయలు 70 రూపాయలు 200 రూపాయలన పెన్షన్ను వేలలకు తీసుకుపోయిందే కేసీఆర్ వేలలకు తీసుకుపోయింది. ముందు 1000 చేసుకున్నాం, తర్వాత 2000 చేసుకున్నాం. మొన్న నేను ప్రకటించిన 5000 రూపాయలకు చేస్తా అని చెప్పిన ఎట్లా అప్పటికి 5000 రూపాయలు చేసుకుపోతాం. అట్లనే రైతు బంధు, ఎవడన్నా రైతు బంధు అని ఆలోచించండా. తహసీల్ రకాలు కట్టకపోతే, అంజమాన్ బ్యాంకులు అప్పులు తీర్చకపోతే వచ్చి తలుపులు విరకపోయిన మీ అందరికి తెలుసు, పశువులు కొట్టకపోయిన మనవి. గవర్నమెంట్ అనడం రైతులకు పైస ఇచ్చిందా? ఒక పైసా? రైతు బంధు అనేది ప్రపంచంలో పుట్టించిందే కేసీఆర్. అంతకుముందు ఎప్పుడన్నా నిన్నమా మన చెవులతో రైతు బంధు అని? ఎన్ని సర్కార్లు రాలే? కాంగ్రెస్ రాలేదా? తెలుగుదేశం రాలేదా? ఇంకెవడ రాలేదా? 50 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన చేయలేదా? ఎవడన్నా మాట్లాడా రైతు బంధు అని? తలుపులు వీకపోవడు తప్ప, మెడ మీద కత్తి పెట్టుడు తప్ప ఎవడన్నా రూపాయి రైతుకి ఇచ్చిండా? తెలంగాణ ఏర్పడినాడు మనం బతికేందంటే కరువులు పోయినాం, వలసలు పోయినాం, గంజి కేంద్రాలు పెట్టినరు, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, చెట్టుకోడు గుట్టకోడైనం. ఈ సమాజం మళ్ళీ ప్రోధికి రావాలి, గ్రామాలు తెల్లబడాలి, రైతుల ముఖాలు తెల్లబడాలి, మళ్ళీ పశువుల కొట్టాలతో దొడ్లు కలకల్లాడాలి, గ్రామాలలో ధాన్యం రాసులు రావాలని రైతు బంధు పథకాన్ని తెచ్చిందే కేసీఆర్. దాన్ని పెట్టుకున్నాం, మొదలు 4000 రూపాయలు ఎకరానికి ఇచ్చుకున్నాం, తర్వాత ఇంకో 1000 పెంచుకొని 5000 చేసుకున్నాం. లగాతార్గా ఖచ్చితంగా 6-7 ఏళ్ళ నుంచి 10000 రూపాయల కాడికి ఇచ్చుకుంటా ఉన్నాం. మొన్న నేను ప్రకటించిన ఎలక్షన్ కాగానే దాన్ని 12000 చేసుకుంటాం, ప్రతి సంవత్సరం ఇంత పెంచుకుంటూ 16000 రూపాయలకు వచ్చవుతామని చెప్పినాం. ఒక క్రమ పద్ధతిలో ఓట్ల కోసం ఏది పడితే అది లంగా మిలిచుడు, ఓట్ల తెల్లారి ఎలంకలవాడు అట్లా కాకుండా ఒక పద్ధతిగా సమాజాన్ని ఎట్లా తీర్చిదిద్దుకోవాలని దిద్దుకుంటూ ఒక సంసార రీతిలో బ్రహ్మాండంగా ముందుకు పోవాలని చెప్పి అనేక విషయాలు పెట్టుకున్నాం. గ్యాస్ సిలిండర్ మీద తీసేసుకున్నాం. మీరు కొత్త మేనిఫెస్టో మీరు అందరూ చూసినారు, నేను ప్రకటించిన టీవీలలో కూడా చూసినారు, చర్చ కూడా జరుగుతూ ఉంది గ్రామాలలో. అనేక విషయాలు పెట్టుకున్నాం. ఇప్పుడు నేను చెప్పిన 2 విషయాలే కాదు, అటు రైతాంగం కావచ్చు, ఇటు పాపం వృద్ధులు వితంతువుల పెన్షన్లే కావచ్చు, గ్యాస్ సిలిండరే కావచ్చు, నిరుపేద ఆడవాళ్ళకు 3000 రూపాయలు ఇచ్చేదే కావచ్చు, అందరికి సన్న బియ్యం ఇచ్చేది తెలంగాణ ఇవాళ అన్నపూర్ణ అయింది, 3 కోట్ల టన్ల ధాన్యం పండించి దేశానికి ఇస్తూ ఉంది. ఇటువంటి రాష్ట్రంలో ఇన్ని వడ్లు పండించే ఈ రాష్ట్రంలో నా ప్రజలు ఎందుకు దొడ్డు బియ్యం తినాలే? రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యమే సప్లై చేస్తామని చెప్పినాం. ఇట్లా సంసార పద్ధతిలో ఒక తంతి ఎక్కినా కొద్దీ, ఒక స్టెప్ ఎక్కినా కొద్దీ రాష్ట్ర ఆర్థికం పెంచుకుంటూ కడుపు నోరు కట్టుకొని అవినీతి లేకుండా బ్రహ్మాండంగా చేసుకుంటూ పోతే ఇక్కడికి వచ్చినాం. ఏమన్నా కింది మీద అయితేమా కైలాసం ఆటల పెద్దపా మింగినట్టు అవుతుంది. మళ్ళీ మొదటికే వస్తాం, మళ్ళా తెలంగాణ ఆగం అవుతుంది. కుక్కలు నక్కలు చెప్పిన ఇస్తారు అయిపోతే నేను కూడా ఏం చేయలేను. నేను ఎంతకని కొట్టడాలే? ఇలా కొట్టడం బాధ్యత మీది అని నేను చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రజలకు నేను అచ్చంపేట నుంచి మనవి చేస్తా ఉన్నా. కేసు మంచి సమాజం నిర్మాణం కావాలి, మంచి పద్ధతిలో ముందుకు పోవాలి, ఇంకా ఇరిగేషన్ సదుపాయం పెరగాలి. బాలరాజు నా దగ్గర కూర్చున్నాడు, సార్ ఆ పక్క వాళ్ళందరికీ పాలమూరు ఎత్తిపోతల పథకం వస్తూ ఉంది, నాకు అప్పర్ ప్లాటో ఉంది, నాకు 60000కే వచ్చింది, నీళ్ళు కావాలని చెప్పినాడు. ఆలోచన చేసి ఉమామహేశ్వర లిఫ్ట్ శాంక్షన్ చేసుకున్నాం, బ్రహ్మాండంగా 3 రిజర్వాయర్లు కట్టుకుంటా ఉన్నాం. అప్పర్ ప్లాటోకు కూడా కేసీఆర్ భగీరథుడని మీరే పేరు పెట్టారు నాకు. భగీరథుడే అయితే అప్పర్ ప్లాటోకు కూడా నీళ్లు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా, తప్పకుండా తెచ్చిస్తాం. అచ్చంపేట నియోజకవర్గంలో 175000 నుంచి 2 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత కేసీఆర్గా నేను తీసుకుంటా ఉన్నా అని నేను మనవి చేస్తా ఉన్నా. పనులు మొదలు కాబోతూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు పాలమూరు ఎత్తిపోతల పథకం కడితే దానికి అడ్డం పడ్డదే ఈ కాంగ్రెస్ నాయకులు. కావద్దు అయితే కేసీఆర్కి పేరెత్తది, బాలరాజుకు పేరెత్తది, శ్రీనివాస్ గౌడ్కు పేరెత్తది, జైపాల్ యాదవ్కు పేరెత్తది కాబట్టి కానీయద్దు అడగోలు పెట్టాలని చెప్పి కాలాల కట్టెలు పెట్టినట్టు 192 కేసులు వేసినారు. మొన్న మొన్న అవన్నీ క్లియర్ అయిపోయి కంప్లీట్ క్లియర్ అయిపోయింది. కిందికి పాప నల్గొండ జిల్లా డిండి వాళ్ళకు కావచ్చు, మనకు కావచ్చు,
పాలమూరు ఎత్తిపోతల పథకం రాబోయే కొద్ది రోజులలో రియలైజ్ కాబోతా ఉంది. మొన్ననే నేను ఆన్ కూడా చేసిన. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, తెలంగాణ రాదనుకున్న దాన్ని తెచ్చి నిలబెట్టి పేద సాధలను కాపాడి రైతులను కాపాడి 24 గంటల కరెంట్ ఇచ్చి బ్రహ్మాండమైన పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. మన కులం లేదు, మతం లేదు, ముస్లిం సోదరులకు చరిత్రలో ఇవాడు అనుకోలే. రెసిడెన్షియల్ పాఠశాలలు పెడితే బ్రహ్మాండంగా పిల్లలు కూడా చదువుకుంటా ఉన్నారు. దళిత బిడ్డలకు కావచ్చు, గిరిజన బిడ్డలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ముస్లిం సోదరులకు కావచ్చు, కులం మతం చూడకుండా అందరినీ కూడా ఆదుకుంటా ఉన్నాం. అందరికీ 1000 రెసిడెన్షియల్ పాఠశాలలు పెడితే ప్రతి ఒక్కరికి దానిలో ఛాన్స్ దొరుకుతూ ఉంది. ఇంకా పెంచాలి వాటన్నిటి. జూనియర్ కాలేజీలు చేసినాం, రాబోయే రోజులలో డిగ్రీ కాలేజీలు కూడా చేయాలి. పిల్లలందరూ బాగా చదువుకోవాలి, బాగా పైకి రావాలి. మాటలు చెప్తే కాదు. కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఒకటే, దయచేసి ఎలక్షన్లో ఆగం కావద్దు. ఎవడు వాడితే వాడచ్చు, ఏది వాడితే కదా చెప్తాడు. అంత మాత్రం మా బామ్మారి చెప్పిండువా, మా మేనబావ చెప్పిండువా, మా చిన్నయ్య చెప్పిండా అని ఓటు వేయద్దు. మనకు లేదా బుద్ధి? మనకు అక్కలు లేదా? కూర్చున్న కాడ మన ఇంట్లో మన బస్తీలో మన గ్రామంలో చర్చ పెట్టాలి. ఎవరు గెలిస్తే నిజంగా తెలంగాణ ముందుకోతుందో ఆలోచన చేయాలి. ఇంకొక మాట నేను ముగించే ముందు, నేను ఇంకా 2 సభలకు పోవాలి, అయినా పర్వాలేదు ఒక మాట చెప్తాను. ఇంకొక మాట మీరు ఆలోచన చేయాలి, ఉన్న తెలంగాణ ఊడగొట్టింది ఎవడండి? ఇప్పుడు బాగా ఎగేసుకొని వస్తాను, ఎగేసుకొని దుంకుకుంటా ఎగురుకుంటా ఓ నీకు దమ్మున్నదా నాకు దమ్మున్నదా అని మాట్లాడుకుంటూ వస్తాను. ఉన్న తెలంగాణ ఊడగొట్టింది ఎవడండి? కాంగ్రెస్ పార్టీ కదా. ఎంతమంది